నమస్కారం అప్టెక్ జాబ్స్కి స్వాగతం ఇవాళ త్రీ స్కీమ్స్లో భాగంగా మనం చర్చించుకోబోయే మూడు పథకాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అమ్మ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వైఎస్ఆర్ కళ్యాణ వస్తు ఈ మూడు పథకాలకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం కాంపిటి ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకుని అలా ఇన్ జనరల్గా అవర్నెస్ పరంగా దృష్టిలో పెట్టుకుని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మరి ఇంకెందు ఆలోచన లెట్స్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్ ముందుగా కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ఇది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పన్నెండును ప్రారంభించబడింది జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సన్న చిన్న కారు రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు సో ఏ ప్రారంభించారు అనేది ఇంపార్టెంట్ టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్ ట్వెల్వ్ సో ట్వెల్వ్ నైను నైన్టీన్ సో ఏది ఏమైనా సరే ఇంతకు ఎవరిని టార్గెట్ చేసుకుని చేస్తున్నారు ఈ స్కీమ్ని సన్న అలానే చిన్నకారు రైతులు అంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ సో మనం ఇంజనరల్గా గమనిస్తే కనుక మార్జినల్ ఫార్మర్స్ స్మాల్ ఫార్మర్స్ తర్వాత మీడియం ఫార్మర్స్ తర్వాత లార్జ్ ఫార్మర్స్ ఉంటారు సో ఈ సన్న అలానే కారు రైతులు ఎవరు ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు రెండు హెక్టార్ల లోపు భూమి ఉన్నవారు ఇందుకు అర్హులు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక హెక్టార్ వచ్చేసి సుమారుగా టూ పాయింట్ ఫోర్ ఏకర్స్ సో ఆ లెక్కన ఫోర్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ లేదు మనం ఒక విధంగా చెప్పాలంటే సుమారుగా ఐదు ఎకరాలు సింపుల్గా గుర్తుపెట్టుకోవడం కోసం ఐదు ఎకరాల లోపు భూమి ఉన్నవాళ్ళు లేదు రెండు హెక్టార్ల లోపు భూమి ఉన్నవాళ్ళు ఈ కిసాన్ మాన్ధన్ యోజన పథకానికి అర్హులు అనమాట అలానే ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఏజ్ క్రైటీరియా కూడా ఉంది పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల వారికి మటుకే ఇది వర్తిస్తుంది అంటే ఎవరికైనా ఒకవేళ ఫార్టీ టూ ఇయర్స్ ఉండి వాళ్ళు ఇవెందో ఒకవేళ ఇంతకన్నా తక్కువ భూమి వాళ్ళ పేరు మీద ఉన్నా సరే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఈ ఏజ్ గ్రూప్లోనే వాళ్ళు ఉండాలి వయస్సును అనుసరించి నెలకు యాభై ఆరు నుండి రెండు వందల రూపాయల వరకు చెల్లించాలి అలా అరవై ఏళ్ళ వరకు చెల్లిస్తూ ఉండాలి ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఉదాహరణకు ఒకవేళ ఎవరైనా ఇరవై ఏళ్ళకి స్టార్ట్ చేశారు అనుకుందాం వాళ్ళకి ఇరవై ఏళ్ళు వచ్చాయి వాళ్ళ పథకంలో భాగస్వాములు అయ్యారు ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అన్నిటిని ఫుల్ఫిల్ చేస్తున్నారు సో వాళ్ళు నలభై ఏళ్ళ వరకు కడుతూ ఉంటారు ఏజ్ పరంగా అమౌంట్ అనేది మారుతుంది సో వాళ్ళకు ఒకవేళ ఎయిటీన్ ఇయర్స్ అయితే సంవత్సరానికి ఫిఫ్టీ సిక్స్ రూపీస్ కడతారు అండ్ ఒకవేళ వాళ్ళ ఏజ్ ఫార్టీ ఇయర్స్ అయితే వాళ్ళు టూ హండ్రెడ్ రూపీస్ చెల్లిస్తారు బికాస్ మీరు ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్ అవ్వచ్చు ఇలాంటి అంశాలు అవ్వచ్చు మీరు లేట్గా స్టార్ట్ చేసి ఎర్లీగా బెనిఫిట్ తీసేసుకుంటాను అంటే ఆబ్బస్ మీరు ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది మీరు ఎర్లీగా స్టార్ట్ చేసి లేట్గా తీసుకుంటాను అని అంటే ఆబ్బియస్ తక్కువ పే చేయాల్సి వస్తుంది సో అందుకని ఫిఫ్టీ సిక్స్ ఏమో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు పే చేస్తారు ఫార్టీ ఇయర్స్ వాళ్ళేమో టూ హండ్రెడ్ వరకు పే చేస్తారు సో మిగిలిన దాంట్లో మిగిలిన రేంజెస్ అలా ఉంటాయి అన్నమాట కేంద్ర ప్రభుత్వం కూడా ఇంతే మొత్తాన్ని ప్రీమియంగా చెల్లిస్తుంది నా వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ మీన్ ఉదాహరణకి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వ్యక్తి యాభై ఆరు రూపాయలు చెల్లిస్తే అవతలలో వైపు నుండి సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాభై ఆరు రూపాయలు చెల్లిస్తుంది ఒకవేళ ఫార్టీ ఇయర్స్ ఉన్న పర్సన్ టూ హండ్రెడ్ రూపీస్ చెల్లిస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా టూ హండ్రెడ్ రూపీస్ చెల్లిస్తుంది అలా అరవై ఏళ్ళు నిండిన తర్వాత నెలకు మూడు వేల రూపాయలు పెంచను ఆ చిన్న అలానే సన్నకారు రైతులకు లభిస్తుంది సో పిఎం కిసాన్ కింద ఆర్థిక సహాయం పొందుతున్న రైతులకు ఇది వర్తిస్తుంది అనమాట సో పిఎం కిసాన్ యోజన ఏదైతుందో అందులో మానిటరీ బెనిఫిట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది ఏది సన్న చిన్నకా రైతుల పథకానికి సంబంధించి కిసాన్ మాన్ యోజన సో ఇట్స్ బేసికలీ లైక్ ఎ పెన్షన్ స్కీమ్ కాకపోతే మనీ వాళ్ళు కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళకే హెల్ప్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్ర పథకమైన అమ్మ కోసం అనే కార్యక్రమం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం గర్భిణీల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండున అమ్మ కోసం అనే పథకాన్ని ప్రారంభించింది రీసెంట్గానే స్టార్ట్ చేశారు సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మార్చ్ ఎనిమిది ఎలాగో మన అందరికీ తెలుసు అంతర్జాతీయ మహిళా దినోత్సవం లేదు వరల్డ్ ఉమెన్ డే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సో మార్చ్ పదకొండు అంటే మూడు రోజులు మార్చి అంటే మూడవ నెల కదా ఎనిమిదికి మూడు యాడ్ చేయండి పదకొండు వచ్చేస్తుంది లేదు మీకు ఏదైనా వేరే లాజిక్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ పదకొండున అమ్మ కోసం అనే పథకం ప్రారంభించబడింది గర్భిణీ స్త్రీలలో రక్తహీనతను అరికట్టేందుకు సో హిమోగ్లోబిన్ వాళ్ళ బాడీలో తగ్గిపోతుంది కాబట్టి అలానే బాలింతల ఆరోగ్యం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మ కోసం పథకాన్ని ప్రారంభించింది ఇది ప్రారంభించింది కాదు ప్రారంభించింది ప్రసవానంతర ఇన్ఫెక్షన్లు కాళ్లవాపు నొప్పులు మానసిక సమస్యలు పరిష్కరించడానికి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఎవరైతే బేబీస్ని డెలివరీ చేస్తారో లేదా ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు చాలా హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది బికాస్ వాళ్ళ బాడీ ఆ టైంలో చాలా వీక్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్ ఉంటారు అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సలు ఎక్కువగా ఉంటుంది కాళ్ళు వాపులు వచ్చేస్తాయి ఎక్కువగా బాడీ పెయిన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే డిప్రెషన్ కూడా వెళ్ళిపోతారు మనలో చాలా మందికి ఏంటంటే అవేర్నెస్ లేక అవగాహన లేక ప్రెగ్నెన్సీలో ఉన్న మదర్ కానీ లేదు డెలివరీ అయిపోయిన మదర్ కానీ వాళ్ళు ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారంటే అంటే అలా వెళ్ళే వెళ్ళిపోతారు అని మనం అవహేళన చేస్తుంటాం బట్ ఇన్ జనరల్గా వాళ్ళ బాడీలో హార్మోనల్ చేంజెస్ అవ్వచ్చు లేదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు బయట ఎక్కువగా తిరగరు కాబట్టి అంత యాక్టివ్గా దానివల్ల అవ్వచ్చు లేదు బాడీలు తీసుకుంటున్న ప్రెషర్ అవ్వచ్చు వాట్ ఎవర్ బీట్ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు సో ఇలా వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళని అట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది ఈ అమ్మ కోసం అనే పథకం ఈ అమ్మ కోసం పథకం ద్వారా అర్హులైన మహిళలకు ఏడాది కాలం పాటు పర్యవేక్షించి అవసరమైన వైద్యాన్ని అందిస్తారు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఇవ్వచ్చు అలానే ఆసుపత్రుల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది సో అన్నీ కూడా గవర్నమెంట్ అండర్ టేకింగ్ హాస్పిటల్స్లోనే జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు సో నేషనల్ హెల్త్ మిషన్ దీనిలో భాగంగా ఈ అమ్మ కోసం అనే కార్యక్రమం రన్ అవుతోంది ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పథకమైన వైఎస్ఆర్ కళ్యాణం వస్తున్న పథకం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలోని రేఖకు దిగువన ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దివ్యాంగులు భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ యొక్క కుటుంబాలలోని ఆడపిల్ల యొక్క వివాహానికి ఏదైతే ఖర్చు అవుతుందో అది ఒక భారం కాకూడదని పెళ్లి కుమార్తె పెళ్లి అత్తారింటికి వెళ్ళిన తర్వాత అభద్రతాభావంతో ఉండకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెళ్లి కానుక పథకం మనందరం కూడా వైఎస్ఆర్ కళ్యాణం అని పిలుస్తుంది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు దాని పేరు వేరేలా ఉండేది తర్వాత ప్రభుత్వం మారినప్పుడు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం దాని పేరు మార్చారు ఏది ఏమైనా ద టార్గెట్ ఈజ్ ద సేమ్ ఈ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారు ఈ కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అమ్మాయి పెళ్ళికి అయ్యే ఖర్చుకి సంబంధించిన అంశం అనమాట ఇట్స్ బేసికలీ లైక్ గిఫ్ట్ డ్యూరింగ్ ది మ్యారేజ్ పేదింటి ఆడపిల్లలకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాకుండా బాల్య వివాహాలు నిర్మూలించేందుకు అలానే వివాహం యొక్క రిజిస్ట్రేషన్ ద్వారా వధువుకి రక్షణ కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సో బేసిక్గా ఈ బెనిఫిట్ దక్కాలి అంటే ఇంత అని సర్టన్ ఏజ్ లిమిట్ ఉంటుంది అమ్మాయికి కనీసం ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి అబ్బాయికి కనీసం ఖచ్చితంగా ఇరవై సంవత్సరాలు ఉండాలి అని సో ఎవరైనా ఈ వయసుకన్నా తక్కువ ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆబస్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ సో అందుకని వాళ్ళు దీని పరంగా ఒకవేళ బెనిఫిట్ తీసుకోవాలని అనుకుంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో అకార్డింగ్ టు ద రూల్స్ సో అప్పుడు చైల్డ్ మ్యారేజెస్ అరికట్టే అవకాశం ఉంటుంది అలానే వాళ్ళు అగైన్ మళ్ళీ వాళ్ళు బెనిఫిట్ తీసుకోవాలంటే వాళ్ళ మ్యారేజ్ని రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది సో అందుకని మ్యారేజ్ రిజిస్ట్రేషన్ జరిగినందువల్ల అప్పుడు ఆబ్వియస్లీ మరీ ముఖ్యంగా ఉమెన్ ఎవరైతే ఉంటారో బ్రైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని రైట్స్ అంటూ వచ్చేస్తాయి అన్నమాట సో గతంలో ఈ పథకం పేరు చంద్రన్న పెళ్ళికానుక మనం ఇందాక అనుకున్నాం కదా టూ థౌసండ్ నైన్టీన్ కన్నా ముందు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు దాని పేరు చంద్రన్న పెళ్లి కనుక టూ థౌజండ్ గవర్నమెంట్ మారిన తర్వాత దాని పేరు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రీసెంట్గా వైఎస్ఆర్ పెళ్లి కానుక కార్యక్రమం లేదు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు ఏదైతే ఉందో అందులో వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహకాలని పెంచడం జరిగింది సో ఎస్సీ కేటగిరీకి సంబంధించి అంతకుముందు ఫార్టీ థౌసండ్ ఇస్తే ఇప్పుడు వన్ ల్యాక్ ఇస్తున్నారు అలానే షెడ్యూల్డ్ క్యాస్కి సంబంధించి కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే అంతకుముందు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తే ఇప్పుడు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఇస్తున్నారు ఎస్టీ అయితే అంతకుముందు ఫిఫ్టీ థౌసండ్ ఇప్పుడు వన్ ల్యాక్ అలానే షెడ్యూల్ తగల కో ఇంటర్ కాస్ట్ లేదు వేరే కమ్యూనిటీ వాళ్ళని పెళ్లి చేసుకుంటే అంతకుముందు డెబ్బై ఐదు వేలు ఇప్పుడు లక్ష ఇరవై వేలు అలానే బీసీలకు సంబంధించి అంతకుముందు ముప్పై ఐదు వేలు ఇప్పుడు యాభై వేలు అలానే ఒకవేళ బీసీస్ ఎవరైనా వేరే కమ్యూనిటీతో మ్యారేజ్ చేసుకుంటే అంతకుముందు ఫిఫ్టీ థౌసండ్ ఇప్పుడు సెవెంటీ ఫైవ్ థౌసండ్ అలానే మైనారిటీలు అంతకుముందు యాభై వేలు ఇప్పుడు లక్ష రూపాయలు దివ్యాంగులు వచ్చేసి అంతకుముందు లక్ష ఇప్పుడు లక్ష యాభై వేల రూపాయలు అలానే భవన మరి ఇతర నిర్మాణ కార్మికులు సో కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అంతకుముందు ఇరవై వేల రూపాయలు ఇప్పుడు లక్ష రూపాయలు అనమాట సో ఇంతకుముందు ఈ విధంగా ప్రోత్సాహకాలు ఉండేవి తర్వాత రీసెంట్గా ఈ ప్రోత్సాహాలను పెంచడం జరిగింది సో అందుకని ఈ అమౌంట్ గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అలానే ఈ కార్యక్రమానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి అని గమనిస్తే పెళ్లి కుమార్తె వయసు పెళ్లి తేదీ నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అంటే ఉదాహరణకి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అని చెప్పాము అనుకోండి జనవరి ఒకటి కన్నా ముందు సో లాస్ట్ డేట్ వుడ్ బి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ఫోర్ ఈ డేట్ కల్లా వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ వచ్చి అమ్మాయికి అయితే పెళ్లి కుమారుడు వయసు పెళ్లి తేదీ నాటికి ఇరవై ఒక్క సంవత్సరాలు సో ఇందాక అనుకున్నాం కదా అమ్మాయి వయసు కనీసం ఖచ్చితంగా కనీసం ఖచ్చితంగా అంటే ఏంటి మినిమం కంపల్సరీగా అంత ఉండాలి మినిమం ఏజ్ ఎయిటీన్ మాక్సిమం ఫిఫ్టీ ఉండొచ్చు ఫార్టీ ఫైవ్ వాట్ ఎవర్ ఇట్ బి మొదటి వివాహం చేసుకునేవారు మాత్రం ఈ పథకం ప్రయోజనం పొందడానికి అర్హులు సో కొంతమందికి వేరే కారణాల వల్ల రెండో వివాహం కూడా చేసుకుంటారు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ భర్త చనిపోయిన వితంతువులు మహిళలు మాత్రమే రెండో వివాహానికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందగలరు సో కన్సిడరింగ్ వాళ్ళు డైవర్స్ తీసుకుని విడాకులు తీసుకుని లేదు సపరేట్ అయిపోతే తర్వాత వేరే మ్యారేజ్ చేసుకుంటే దానికి ఎలిజిబిలిటీ లేదు కానీ ఒకవేళ భర్త చనిపోయిన భార్య ఉండి ఆ భార్య పిల్లలను దృష్టిలో పెట్టుకుని లేదు వేరే వేరే పర్సనల్ రీజన్స్ వల్ల మళ్ళీ పెళ్లి చేసుకుంటే వాళ్ళకి మటుకు ఈ బెనిఫిట్ మళ్ళీ లభించే అవకాశం ఉందన్నమాట వివాహ ప్రోత్సాహకాలను దరఖాస్తు చేసుకునే సమయానికి వివాహ తేదీ మరియు వేదిక నిర్ణయించి ఉండాలి దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ సో వాళ్ళు ఇప్పుడు ఆ పర్టికులర్ డేట్ కల్లా ఎంత ఏజ్ ఉండాలా అలానే వాళ్ళు ఈ స్కీమ్లో ఆ బెనిఫిట్ ఏదైతే ఉందో లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేలు వాట్ ఎవర్ ఆ బెనిఫిట్ని దక్కించుకోవడానికి వాళ్ళు అప్లై చేస్తారా ఆ అప్లై చేసే టైంకి వాళ్ళ మ్యారేజ్ డేట్ వెడ్డింగ్ డేట్ ఎప్పుడు అలానే వాళ్ళు పెళ్ళి ఎక్కడ చేసుకుంటున్నారు ఇదంతా కూడా ముందే ఫిక్స్ అయిపోయి ఉండాలన్నమాట అలానే వివాహం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే జరగాలి కొంతమంది తెలంగాణకు వచ్చి పెళ్లి చేసుకున్నారు అని అనుకుందాం ఆబ్వియస్లీ ఇంటర్ కమ్యూనిటీ కూడా ఉంది కదా బీసీ వాళ్ళు వేరే వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు అట్లా ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకు వచ్చి పెళ్లి చేసుకున్నారు అని అనుకుందాం సో దే ఓంట్ బి గెటింగ్ దిస్ బెనిఫిట్ సో దాట్స్ ఆల్ ఫర్ టుడే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అమ్మ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వైఎస్ఆర్ కళ్యాణ వస్తు సో వీడికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకున్నారని అనుకుంటున్నాను అలానే అప్టెక్ జాబ్స్ యాప్లో టీఎస్పిఎస్సి ఏపీఎస్సి అలానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన పరీక్షలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ టెట్ డిఎస్సి డిఏఓ ఏట్రిపులి ఆర్పిఎఫ్ ఎస్ఎస్సి ఇలా అన్ని పరీక్షలకు సంబంధించి మీరు ఒకవేళ మీ కంఫర్ట్తో మీరు ఎప్పుడు చదువుకోవాలనుకుంటే అప్పుడు చదువుకునే విధంగా మీకు కన్వీనియంట్గా ఉండే విధంగా చూడడానికి వీడియోలు చదువుకోవడానికి పడిఎఫ్ రూపంలో స్టడీ మెటీరియల్ టాపిక్ వైస్ టెస్టులు వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లనేషన్ ఇలా మీరు అన్ని ఫీచర్స్ని అవైల్ చేసుకోవాలి తక్కువ ఖర్చుతో మీ ప్రిపరేషన్ కొనసాగించాలని అనుకుంటే కనుక అప్టెక్ జబ్స్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ యూ ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ ఇన్స్టాల్ చేయండి ప్రస్తుతం అప్టెక్ జాబ్స్ యాప్లో ఈ అన్ని ఫుల్ కోర్సెస్ మీద కూడా ఎయిటీ పర్సెంట్ భారీ డిస్కౌంట్ నడుస్తుంది సో ఎందు వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇంకా సాఫీగా కొనసాగిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటికి సంబంధించి నైన్ వన్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి మళ్ళీ ఇంకో రోజు ఇంకో వీడియోలో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టెక్ జాబ్స్ మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి నేను మీ వివేక్ నమస్కారం